ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు. అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఇవాళ న్యాయం ధర్మం గెలిచిందన్నారు. మా ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచింది, ఇన్నేళ్ల ఉద్యమ కాలంలో ఎంతో మంది అమరులు అమరులయ్యారన్నారు. వారికి విద్యారంగమే కానీ, ఉద్యోగ రంగమే కానీ, ప్రభుత్వ ఉద్యోగ రంగమే కానీ వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి, వారికి ఒక గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఈ పోరాట ఫలితమే న్యాయపరంగా ఇవ్వ సుప్రీంకోర్టు ఈ తీర్పుని కూడా మేము స్వాగతిస్తున్నాము. మరొకసారి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకంగా, ఇదందరికి సంబంధించింది. ఏ కులాలైతే అరగారిన కులాలు వర్గాలు